ఇలా మీటర్లు పెట్టేటోళ్లకు మునుగోడులో ఏం అవకాశం ఇచ్చినా వాళ్ళకు డిపాజిట్ వచ్చినా కేసీఆర్ మత్తుగా చెప్పిండయా అయినా మాకే గుద్దిండ్రు అంటారు నన్ను పక్కకు జరిపేస్తారు నిన్న మీరు చూసిండు కేసీఆర్ అంటాడు గట్టిగా మాట్లాడుతుండు వాని సంగతి చూడుండ్రి వంద కోట్లకు ఎమ్మెల్యేని కొనుండ్రి అని బ్రోకర్లను పంపించింది ఒక 20-30 మందిని కొని కేసీఆర్ని వడగొట్టి మళ్ళీ మనం దీన్ని వశం చేసుకొని తెలంగాణ కబ్జా పెట్టి ఇష్టారాజ్యంగా ప్రైవేటైజ్ చేస్తామని చూస్తూ ఉన్నారు నేను రైతాంగ సోదరులకు ఒకటే మాట మనవి చేస్తూ ఉన్నా పోయినసారి కూడా నేను చెప్పినా మళ్ళా ఒకసారి చెప్పడం నా బాధ్యత ఈ దేశంలో కరెంటు ఉన్నది ప్రజలకు రాదు ఈ దేశంలో కురిసే వర్షపాతం 1,40,000 టీఎంసీ ఆవిరి బోను భూమికి పోయింది బోను నదులలో ప్రవహించేది మనకు అందుబాటులో ఉన్నది 70,000 టీఎంసీ ప్రపంచంలోనే ఏ దేశానికి లేనటువంటి గొప్ప వసతి మన దేశానికి ఉన్నది ఏ దేశానికి కూడా 50% సాగుకు అనుకూలమైన భూమి లేదు కానీ భారతదేశంలో బంగారం లాంటి భూమి ఉన్నది పనిచేయడానికి 139 కోట్ల మంది ఉన్నాం మానవ సంపద ఉన్నది వీటన్నిటిని వదిలిపెట్టి కార్పొరేట్ గద్దలకు వ్యాపారం కూడా అప్పజెప్పాలని భయంకరమైన కుట్ర జరుగుతూ ఉన్నది ఈ దేశంలో దాన్ని నివారించకపోతే కార్పొరేట్ గద్దలకు ఈ మీటర్లు పెట్టి ధరలు పెంచి పండించిన పంటలు కొనక వ్యాపారాన్ని అడాకుతలం చేసి రైతుగా మాత్రమే కాదని సాలించుకునేటట్టు చేసి మన ఓట్లే వేసుకొని తద్వారా మనల్ని మోసం చేసే గొప్ప కుట్ర జరుగుతూ ఉంది దయచేసి దాన్ని గమనించకపోతే వాళ్ళకి తగిన బుద్ధి చెప్పకపోతే సందర్భం వచ్చినప్పుడు పెట్టకపోతే కీలేరికి వాట పెట్టకపోతే నష్టపోయేది కష్టపడేది మనమే అని నేను చెప్తా ఉన్నా దయచేసి ఆలోచన చేయాలి ఒక్క మాట టీఆర్ఎస్ నిన్నేళ్ళు వచ్చింది మిగిలిన పార్టీలన్నీ ఎప్పుడు వచ్చినాయండి ఈ బీజేపీ ఈ కాంగ్రెస్ ఇంకా కథా కార్ఖాన ఎప్పుడు వచ్చినాయి వీళ్ళు లేరా కేసీఆర్ కంటే మంది ముఖ్యమంత్రులు రాలేదా చాలా మంది నాకన్నా బాగా దొడ్డున్నోళ్ళు నాకన్నా ఎత్తున్నోళ్ళు ఎంతమంది రాలేదు మన మునుగోడు నీళ్ళ గోస తీరిందా ఇదే నల్లగొండ జిల్లా బిడ్డ దుచ్చల సత్యనారాయణ గారు ఆయన ఉన్న బ్యాంకు ఉద్యోగం వదిలిపెట్టి జలసాన ఉద్యమం పెట్టి అంశల స్వామి అనేటువంటి పిల్లగాన్ని పాప ఎవరైతే దెబ్బతిన్నాడో ఆ స్వామిని తీసుకుపోయి ఆనాడు రాజ్యం వెళ్తున్న ఇదే బీజేపీ ప్రధానమంత్రి వాజ్పేయి గారి టేబుల్ మీద పండబెట్టి అయ్యా ఇది మా బతుకు దయచేసి కాపాడండి అంటే కర్ణించలే రాలే ఇవాడు మర్రి సూళ్ళే వచ్చిందా ఎవడన్నా ఇంకా అమెరికా వాళ్ళను ఇంగ్లీష్ వాళ్ళను ఈ దేశమోని ఆ దేశమోని నల్గొండ ఫ్లోరైడ్ ఎఫెక్ట్ మని తెచ్చి ఎగ్జిబిషన్ లాగా చూపించారు తప్ప సమస్య పరిష్కారానికి శ్రీకారం చుట్టలే నేను కూడా వచ్చిన నేను ఏడిచిన ఇదే నియోజకవర్గంలో ఈ మండలాలను తిరిగి శివన్నగూడెంలో ప్రొఫెసర్ మధుసూదన్ రెడ్డి గారితో వచ్చి శివన్నగూడెంలో నేను పండుకున్నా నిద్ర చేసిన మరిగూడలో ఉండే ఉపాధ్యాయులు ఇతర చదువుకున్న వాళ్ళని పిలిపించుకొని పొద్దున వాళ్ళతో 2 గంటలు మాట్లాడినా మన చైతన్యం రావాలని చెప్పిన నేనే రాసిన పాట చూడు చూడు నల్లగొండ గుండె మీద ఫ్లోరైడ్ బండ ఆ పాటలో నేను రాసిన మీరు దయచేసి మీ ఫోన్లలో ఉంటే ఒకసారి తీసుకొని వినండి ఎండిపోయిన బొక్కల మీద ఎగురుతున్న ఈ రాజ జెండాలెన్నో నల్లగొండకు నరకం చూపిన రాజకీయ గండాలెన్నో ఇప్పుడు కూడా నల్లగొండకు కాదు మునుగోడుకు కాదు యావత్తు భారతదేశానికే నరకం చూపించే జెండాలు మనల్ని నయవంచన చేయడానికి మన మధ్యనే తిరుగుతున్నాయి దయచేసి గుర్తుపట్టాలి హంసలాగా పాలను పాలు నీళ్ళ నీళ్ళు వేరు చేసే శక్తి ప్రజలకు రావాలి అది వచ్చినాడే సమాజం బాగుంటుంది మనం అనుకున్న పద్ధతిలో పురోగమించగలుగుతాం ఎంతసేపు ప్రజలలో అమాయకత్వం ఉంటుందో ఎంతసేపు మోసపోయే పరిస్థితి ఉంటుందో ఎంతసేపు ప్రలోభాలకు లొంగిపోయేటువంటి అమాయకత్వం ఉంటుందో అప్పటిదాకా ఈ దుర్మార్గుల ఆటలు కొనసాగుతూనే ఉంటాయి అందుకోసం నేను దండం పెట్టి చెప్తా ఉన్నా ఏ ఊర్లో ఉన్న విద్యాధికులు ఏ ఊర్లో ఉన్న ఆలోచనాపరులు పెద్ద మనుషులు యువకులు అలవోకగా ఓటేసి ఒళ్ళు మరిచిపోయి ఓటేసి ఇల్లు ఆలబెట్టుకునే పని చేయొద్దు అని నేను కోరుతా ఉన్నా కాబట్టి దయచేసి చాలా జాగ్రత్తగా ఆలోచన చెయ్యాలి భారతదేశానికి ఉన్న మరొక గొప్ప వరం నదులలో ప్రవహించే 70,000 టీఎంసీల నీళ్లున్నాయి 40 కోట్ల ఎకరాల సాగు భూమి ఉన్నది
పనిచేసే ప్రజలమున్నాం. అయినా కూడా నీళ్లు రావు, సాగునీళ్లు రావు, తాగునీళ్లు రావు. ఎందుకు వంచబడుతున్న దేశం? కేంద్రం అవలంబించే బ్యాడ్ పవర్ పాలసీ, కరెంటు రాదు. కేంద్రం అవలంబించే బ్యాడ్ వాటర్ పాలసీ, నీళ్లు రావు. మరి ఈ విధంగానే ఉందన్నా? ఈ నదుల నీళ్లు భూమి మీదకి వచ్చి బాగుపడన్నా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, 8 ఏళ్ల కింద మనం ఎట్లుంటిమి? మన తెలంగాణ ఎట్లుండే? కరెంట్ ఎట్లొస్తుండే? మంచినీళ్ల పరిస్థితి ఎట్లుండే? అవి మరిచిపోవద్దని మనవి చేస్తా ఉన్నా. 8 ఏళ్ల తెలంగాణ కొద్దిగా పచ్చబడ్డం, కొద్దిగా ముఖం తెల్లబడ్డది. పేద సాధనలను ఆదుకుంటున్నాం, సంక్షేమం చేసుకుంటున్నాం. తెలంగాణ లాగానే భారతదేశాన్ని తయారు చేయాలని ఈరోజు పుట్టుకొస్తున్నదే బీఆర్ఎస్ పార్టీ. మునుగోడు ప్రజలకు చాలా గొప్ప అవకాశం. నేను దయచేసి మా వామపక్ష కార్యకర్తలకు, టీఆర్ఎస్ కార్యకర్తలకు మనవి చేస్తా ఉన్నా, చరిత్రలో సువర్ణావకాశం మునుగోడికే దక్కింది. ఉప ఎన్నిక ద్వారా నేను మనవి చేస్తా ఉన్నా, బీఆర్ఎస్ పార్టీకి భారతదేశ రాజకీయాలను ఒక మలుపు తిప్పడానికి పునాది రాయి పెట్టే అవకాశం మీకే దొరికింది మునుగోడుకని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఒకనాడు సిద్దిపేట నుంచి తెలంగాణ కోసం నేను బయలుదేరతా అంటే సిద్దిపేట బిడ్డలు అక్కడ వచ్చిన ఉప ఎన్నికలో 60 ఓట్ల మెజారిటీ సర్దిగట్టి నన్ను తెలంగాణ పోరాటానికి పంపించింది. ఇలా మిమ్మల్ని కూడా నేను కోరుతా ఉన్నా. ప్రభాకర్ రెడ్డిని గెలిపించే రూపంలో మీరు ఎంత పెద్ద సర్దిగడతారో కేసీఆర్ కు, అంత పెద్ద విజయం భారతదేశంలో వస్తుంది, ఈ దేశమే బాగుపడుతుందని మనవి చేస్తా ఉన్నా. రేపు కేసీఆర్ ఎంత పెద్దగా పెరిగినా బీఆర్ఎస్ పునాది రాయి మునుగోడే కాబోతుంది, కాబట్టి మునుగోడు నా గుండెల్లో పెట్టుకుంటానని మనవి చేస్తా ఉన్నా. మీకు అన్ని రకాలుగా అండదండగా నేను ఉంటానని మనవి చేస్తా ఉన్నా. నీళ్లు రావాలి కడుపు నిండా, ఉండి వస్తలేవు. కరెంటు రావాలి కడుపు నిండా, ఒక మనకు కాదు అందరికి కూడా రావాలి. ఆ రకంగా జరిగే పోరాటంలో దయచేసి మీరు భాగస్వాములు కావాలని, పునాది రాయి వేయాలని నేను మిమ్మల్ని పేరు పేరున ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా.